हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल हनी कुकरी स्क्रीन मन वीडियो चाल टेस्ट क्रिस्पी उड़े स्वीट स्टाइल मिर्ची बज्जी एला चेसुकोवालो मिर्ची मिर्ची मसाला तो तिंटे चाला टेस्ट उंटुंदी। शनगपिंडी बयट सूपर मार्केट पिंडी कादंडी इंट्लोने शनगपप्पु बियम कलिपी पट्टिंचिन पिंडी पिंडिनी 1 कप तीसुकोवाली। तर्वाता इंदुलो पोट्टुतोने कच्चा पच्चागा दंचुकुन्न वेल्लुल्लि वेसुकोनी కాస్త వోమ చేతిలో ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి। తర్వాత కాస్త జీలకర్ర వేసుకోవాలి। 1 టీ స్పూన్ కారం కారం కంప్లీట్ గా ఆప్షన్ అండి। 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు కాస్త వంట సోడా వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఫస్ట్ వీటన్నిటిని పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి। పిండిలో ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలుపుకోకూడదండి। కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇలా విస్కర్ తో లేదా హ్యాండ్ తో కలుపుకోవచ్చు। మీకు ఏ విధంగా కన్వీనియెంట్ గా ఉంటే అలా కలుపుకోవచ్చు। పిండిని అసలు ఏ మాత్రం ఉండల లేకుండా ఇలా కంప్లీట్ గా కలుపుకోవాలి। ఈ విధంగా క్రీమ్ లాగా అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి। ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండి కలుపుకోవాలి। तर्वाता ओक मूट पेट्टेसी ओक 15 टू 20 मिनट्स पाटु पक्कन पेट्टुकोवाली। आ लोपु मिर्चीनि चीरुकोवाली। ई मिर्ची बज्जील कोसम कास्त लावाटी पोडुवाटी मिर्चीलनी तीसुकोनी इला नाइफ तो लेदा स्पून तो मध्यलोकी चीरुकोवाली। तर्वाता इंदुलोनी वित्तनालु मोत्तं तीसेसुकोवाली। ई इत्तुलु उंटे मिर्ची बज्जी अंत टेस्टीगा उंडदु। ई इत्तुलु तीसेसुकुंटेने कारं राकुंडा चाला बागुंटाई। इदे विधंगा अन्नी मिर्चीस नी చీరుకోవాలి। చీరుకొని వాటిలోని విత్తనాలు తీసేసుకోవాలి। ఇప్పుడు మిర్చిలో లోపల స్టఫ్ పెట్టడం కోసం 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న ఈ పౌడర్ ని మిర్చిలో చీరుకున్న పేస్ట్ లో పెట్టాలి। ఇలా పెడితే మిర్చి చాలా టేస్టీగా ఉంటుంది। ఇదే విధంగా ఈ పౌడర్ ని అన్ని మిర్చిస్ కి అప్లై చేసుకోవాలి। మరి ఎక్కువ వేయకూడదండి, కొంచెం లైట్ గా అప్లై చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటికి కంప్లీట్ గా పెట్టుకోవాలి। మిర్చిస్ ని చాలా జాగృతగా వేయాలి। ఇలా మనం చీరిన చోట వేళ్ళు పెట్టుకొని పిండిలో ముంచి ఆయిల్ లో వేయాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చీరిన ప్లేస్ లో వేళ్ళని పెట్టి పిండిలో ముంచి ఆయిల్ లో వేసుకోవాలి। ఇదే విధంగా అన్ని మిర్చిస్ ని వేసుకోవాలి। ఒక్కొక్కటి దూరం దూరంగా వేసుకోవాలి। ఒకదానికొకటి వేస్తే అతుక్కుపోతాయి। దూరం దూరంగా వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే వేసుకోవాలి। లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మిర్చిస్ ని వేసుకోవాలి। ఆయిల్ లో మిర్చిస్ వేసిన ఒక 15 టు 20 సెకండ్స్ వరకు వీటిని కదిలించకూడదు। తర్వాత మెల్లగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। మిర్చి కాస్త బ్రౌనిష్ బ్లాక్ కలర్ లోకి రావాలి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకొని ఆయిల్ లో నుంచి తీసేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। ఇదే విధంగా మొత్తం మిర్చిలన్నిటిని ఫ్రై చేసుకోవాలి। ఈ మిర్చిలని మిర్చి మసాలా తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది। ఈ మిర్చి మసాలా ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ గా ఉంటుంది। నేను చెప్పిన ఈ టిప్స్ ని పాటిస్తూ మీరు మిర్చి బజ్జీల్ని కనుక చేస్తే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।